ఈరోజు దురదృష్టం ఏమిటంటే వాళ్ళు గొంతు విప్పితే, అంటే స్వతంత్ర దినోత్సవం రోజు మాట్లాడుకోవాల్సినటువంటి ఒక దళితులు తమకు జరిగినటువంటి అన్యాయాన్ని తెలుగుదేశం పార్టీలో ఈ విధంగా అన్యాయం జరిగిందని చెప్పి మాట్లాడితే, దాని మీద సోమిరెడ్డి పోలీసులకు ఫోన్ చేసి వెంటనే వాళ్ళ మీద కేసులు నమోదు చేయండి అని చెప్పని, ఎవరైతే నిన్న అక్కడ మాట్లాడారో వాళ్ళని తీసుకెళ్లి వెంకటాచలం పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఆ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి విజువల్స్ కూడా ఉన్నాయి. పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళ మీద కేసు నమోదు చేయడానికి ప్రయత్నం చేస్తే ఈ లోపల మీడియా అక్కడికి వెళ్ళడం, స్థానికంగా ఉండేటువంటి నాయకులు, గిరిజన నాయకులతో పాటు ప్రదీప్ రెడ్డి అక్కడికి వెళ్ళడం, ఎందువల్ల వాళ్ళని తీసుకొచ్చారు అంటే కేసు ఏమిటి అంటే వాళ్ళు నిన్న వీళ్ళకి అనుకూలంగా మాట్లాడడం, వీళ్ళ పొలంలో నిలబడి మాట్లాడితే వీళ్ళకి సంబంధం లేనటువంటి వాళ్ళు, అంటే బెదిరించి వీళ్ళు మాకు అన్యాయం జరిగింది, ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎన్ని బెదిరింపులకు బెదిరి చేసినా మేము వచ్చి మళ్ళీ అబద్ధాలు చెప్పము, మాకు జరిగినటువంటి అన్యాయాన్నే చెప్తామని చెప్పిన తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ అమ్మని వాళ్ళ చిన్నాయిని తీసుకెళ్లి వేరే పొలంలో నిలబెట్టించి వాళ్ళని బెదిరించి వాళ్ళ చేత మా పొలాల్లో మట్టి ఎత్తలేదు అని చెప్పి చెప్పించేటువంటి ప్రయత్నం చేశారు. పాపం నిన్న వాళ్ళు చెప్పినటువంటి వీడియోలు ఉన్నాయి, వాళ్ళని చూస్తే నాకే జాలేస్తుంది. అంటే ఒక దళితులు వాళ్ళకి జరిగినటువంటి అన్యాయాన్ని గురించి వాళ్ళు ప్రశ్నించలే, పాపం వాళ్ళు చెప్పారు కాళ్ళు పట్టుకున్నా ఉంటున్నారు, అంతేనా, కాళ్ళు పట్టుకున్నా కనికరించలేదని చెప్తున్నారు పాపం. అటువంటిది ఒక దళితుడు వెళ్ళి కాళ్ళు పట్టుకున్నా కూడా కనికరించకుండా వాళ్ళు మా మీద నోరు తెరిచి మాట్లాడితే మేము ఒప్పుకోము అని చెప్పి, దీనికైనా భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, ఇదేనా మనం జరుపుకునేటువంటి స్వాతంత్ర దినోత్సవం, ఇదేనా మనిషికి ఉండేటువంటి స్వేచ్ఛ. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏమో స్వేచ్ఛను గురించి స్వాతంత్రాన్ని గురించి బ్రహ్మాండంగా చెప్పాడు. ఒక దళితులు వాళ్ళకు జరిగినటువంటి అన్యాయాన్ని, పేద గిరిజనులు వాళ్ళకు జరిగినటువంటి అన్యాయాన్ని మాట్లాడితే వాళ్ళని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కొట్టి పెట్టి నిలబెట్టి వాళ్ళ చేత పాపం కేసులు బనాయించేటువంటి పరిస్థితి ఏర్పడితే ఇంతకన్నా దురదృష్టం దౌర్భాగ్యం ఏమి ఉండదు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి సందర్భంలో జరిగేటువంటి ఈ సంఘటనలు, స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నటువంటి సంఘటనలో, ఈ రాష్ట్రంలో జరిగేటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా మాయని మచ్చలాంటివి. ప్రజాస్వామ్య వ్యవస్థకి దీనిని ఖండిస్తున్నాం. బహుశా రేపటి రోజు మరలా వీళ్ల మీద కూడా కేసులు పెట్టవచ్చు.